నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి కోసం కొన్ని ఆధార్ సీలింగ్ కేంద్రాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఆధార్ సరిచేసే కేంద్రాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాలను గుర్తించినట్టు విజిలెన్స్ సిఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. వస్తారు సార్, ఏమిటి చూడు, రేపు వస్తారు. మీకు దేనికండి ఆధారం? నేము నేము సన్ నేమ్ అయ్యి మార్చాలి. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే. నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ వెంకటనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో 4 చోట్ల మీ సేవలు తనిఖీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ప్రజలు ఆధార్ కార్డులో వాస్తవంగా ఉండాల్సిన వయసును తగ్గించటం లేదా పెంచి ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించేలా ఉండేటట్లు కొంతమంది చేస్తున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి. దాని మీద ఈరోజు జిల్లాలో బాలాయపల్లి, వెంకటగిరి, నెల్లూరు టౌన్, అట్లాగే కొడవలూరులో కూడా తనిఖీలు మా బృందాలు చేస్తున్నాయి. దాంట్లో ఏమైనా కనుక మేము కనుక ఐడెంటిఫై చేస్తే కనుక తప్పు చేస్తున్నట్టు వారి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి మీ సేవలు గుర్తు చేస్తారు సార్? ఎక్కడన్నా ఇప్పటివరకు ఎవరన్నా మీ సేవలు ఇలా చేసినట్టు ఇప్పుడే వచ్చాము. 4 బృందాలు కన్సర్న్ మండలాల్లో ఉన్నాయి. ఈవినింగ్ కానీ మనకి గారు జిల్లాలో ఎన్ని ఆధార్ కార్డు సీడింగ్ డూప్లికేట్ అదే వెరిఫై చేస్తా ఉన్నాము. ఏమన్నా కొంచెం సంఖ్య ఉన్నాయమ్మా? ఏమన్నా సంఖ్య ఏమైనా వచ్చిందా? చూడాలి, వెరిఫై చేసి తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే.